జమ్మూ కాశ్మీర్లో ఇటీవలి కాలంలో డ్రోన్ల టెన్షన్ ఎక్కువైన సంగతి తెలిసిందే చాలా ప్రాంతాల్లో డ్రోన్లు కనిపిస్తూ ఉన్నాయి భద్రతా దళాలు కూడా ఎంతో అప్రమత్తమై ఉన్నాయి పాక్ భూభాగం నుండి ఈ డ్రోన్లను పంపుతూ ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది కొద్దిసేపు కనిపించడం భద్రతా బలగాలు కాల్పులకు దిగడంతో వచ్చిన ప్రాంతానికి వెళ్లిపోవడం ఇటీవలి కాలంలో చాలాసార్లు చోటు చేసుకుంది తాజాగా ఓ డ్రోన్ మరోసారి కలకలం సృష్టించింది అయితే ఈ డ్రోన్ ను భారత సైన్యం కూల్చివేసింది శుక్రవారం తెల్లవారుజామున కనాచక్ ప్రాంతంలో డ్రోన్ ఎగురుతూ కనిపించడంతో భద్రతా బలగాలు వాటిని కూల్చివేశాయి ఈ లో ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఐదు కిలోల ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం ఐఈడీతో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ డ్రోన్ను శుక్రవారం కూల్చివేశారని ఒక ఉన్నతాధికారి తెలిపారు ఆరు రెక్కలతో ఈ డ్రోన్ ఉందని ఆ డ్రోన్కు ఐఈడిని పాలిథిన్తో చుట్టబడిందని తెలుస్తోంది పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు వాడుకోవడానికే తరలిస్తున్నట్టు భావిస్తున్నామని అధికారి తెలిపారు ఉగ్రవాదులకు అప్పగించడానికి ఈ పనికి పాల్పడే అవకాశం ఉందని పేరు చెప్పడానికే ఇష్టపడని ఓ అధికారి చెప్పారు పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడానికి లష్కరే తోయిబా ఈ ఆపరేషన్ను ఉపయోగిస్తున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయని ఆ అధికారి తెలిపారు మరో పోలీసు అధికారి మాట్లాడుతూ ఐఈడీకి టైమర్ ఉందని చెప్పారు డ్రోన్ స్వాధీనం చేసుకున్న ప్రదేశం నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ డ్రోన్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు గత నెల ఇరవై ఏడున జమ్మూలోని భారత వైమానిక దళం ఐఏఎఫ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడికి పాల్పడిన సమయం నుండి ఈ ప్రాంతంలో డ్రోన్లు పదే పదే కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజు పేలుడు కారణంగా ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి డ్రోన్లకు రాడార్లు డ్రోన్ సిస్టమ్ సాయంతో గుర్తించే భారత సైన్యం తిప్పికొడుతోంది కొన్ని డ్రోన్లు తప్పించుకొని వెనక్కి వెళ్ళిపోతున్నప్పటికీ కొన్నింటిని మాత్రం భారత్ సైన్యం కూల్చివేయగలుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి పాక్ భారత్లోకి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు డ్రగ్స్ పంపే చర్యలకు పాల్పడుతోంది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి ఆజ్యం పోసేందుకు పాక్కు చెందిన ఉగ్రవాదులు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి ఆయుధాలు మందుగుండి సామాగ్రి మాదక ద్రవ్యాలు డబ్బులు వదలడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి పాకిస్తాన్ సరిహద్దులో మూడు వందల ఇరవై ఐదుకు పైగా డ్రోన్లు కనిపించాయి